మా అమ్మగారండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. కూర్చోమ్మా. అమ్మా, నా పేరు గుత్తి గరుడాచరం. గుత్తిలో నాకు పత్తి మిల్లుంది. వీడు నా పుత్రరత్నం చిత్తరంజన్. నమస్కారం అండి. నమస్తే. ఇదిగో పెళ్లి కొడుకుని ఇప్పుడే చూసుకో, ఆ తర్వాత నేను చూడలేదంటే కుదరదు. ఏమ్మా, అబ్బాయి నీకు నచ్చాడా? పోనయ్యా. ఏ, నచ్చలేదా? ఊరుకోరాను ఒకడివి, ఆడపిల్లలు ఎక్కడని చెప్తారా? ఓహో, ఆడపిల్లలు చెప్పరంటే పోనీ, అబ్బాయిని అడుగుతాను. ఏ మిస్టర్, మా చెల్లి నీకు నచ్చిందా? నాకు అమ్మాయి చాలా బాగా నచ్చిందండి. మిమ్మల్ని కదండి, మీ అబ్బాయిని అడుగుతున్నాను. నాకు నచ్చితే మా అబ్బాయికి నచ్చినట్టే. శుభం, ఉభయలు ఓకే అనుకున్నారు గనక ఈ శుభఘడియలు దాటకముందే సతీమా విషయాల్లోకి వచ్చేద్దాం. ఆగారే, అందుకోండి. చూడమ్మా, నాకు ఈ కట్నాలు కానుకలు అంటే ఎండాకాలం పెదవాడ ఎండలో నడిచినంత మంట. కాకపోతే గుత్తిలో మాకు పత్తి మిల్లుతో పాటు కొంత పరపతి ఏర్చిన క్షుద్రుణం గనక ఏదో కొన్ని లాంఛనాలు మాత్రం పుచ్చుకోక తప్పదు. అది మా గుత్తి ప్రజల ఆనందం కోసం. మీ గుత్తి ప్రజల కోరిక ఏమిటో చెప్పండి. ఏముంది బాబు, పెళ్ళి అయ్యాక ధర్మపత్ని ధనంతో ఒక చిన్ని కారు కొనుక్కుని అందులో వీళ్ళిద్దరూ సరదాగా తిరగాలని మా గుత్తి ప్రజల ఆరాటం. ఓ కారు కొనుపెట్టమంటారు, అంతేనా? అంతే బాబు, అది చాలా చిన్న కారు. అలాగే. ఇకపోతే ప్రస్తుతం మా తాతల నాటి స్వగృహంలో ఉంటున్నాడండి. పెళ్ళయ్యాక ధర్మపత్ని ధనంతో ఒక బుజ్జి మేడ కట్టించుకుని అందులో మనుగడ సాగించాలని మా గుత్తి ప్రజల తపన. చూడండి, మేము ఉన్నవాళ్ళమే కాని అంత డబ్బున్న వాళ్ళం కాదండి. ఏదో మా స్థాయిలో. ఊరుకోమ్మా, ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం సంబంధం జరుగుతుంటావా? అలాగేనండి, మీ కోరిక ప్రకారం ఓ మేడ కట్టిస్తాం. సుభద్రకి శ్రీకృష్ణుడు ఎంతటి వాడో, నీ చెల్లెలికి నువ్వు అంతటి వాడివయ్యా. జీవించు, అద్భుతంగా తలవిచ్చారు. వేడిలో వేడి, ఇంకా ఏమైనా ఉంటే అడిగేయండి. ఇంతకంటే అడిగితే మా గుత్తి పరువు తుల్లో కలిసిపోతుందండి. మన గుత్తి పరువు తిన్నావు కదే. అయినా ఫ్రిడ్జ్, టీవీ, రేడియో, ఫ్లవర్ వాజు ఇలాంటి చిన్న చిన్న వస్తువులు వాళ్ళ అమ్మాయికి వాళ్ళు ఇచ్చుకోరు. అయినా ఇవన్నీ కావనే. ఇదిగో, నువ్వింతకంటే మాట్లాడవంటే మన గుత్తి మీద ఒట్టు అంతే. అద్భుతంగా అన్నారు. మరికి వెళ్దామా? అలాగే వెళదాం. వెళ్ళొస్తామండి. బాబు వస్తామమ్మా. బాబు, మరి నేను వెళ్తున్నాను, రేపొచ్చి లగ్నపత్రిక ముహూర్తం చెప్పేస్తాను. సంతోషం. విజయ్, ఆయన అలా గుంతెం కోరికలు కోరుతుంటే అన్నిటికీ సరేనన్నావేమిట్రా? అదేంటమ్మా, అందరికీ నచ్చిన సంబంధాన్ని ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం వదులుకుంటాం. ఇవి చిన్న చిన్న విషయాలా? దాని పెళ్లికి బ్యాంకులో దాచింది 50,000 గుర్తుందా? ఊళ్ళో నా పేరున పొలం ఉందిగా, అది కూడా అమ్మేద్దాం. ఫినిష్. చాలా బాగుందన్నయ్యా. లేకపోతే ఏమిటన్నయ్యా, నా పెళ్లి కోసం ఉన్నదంతా ఊడ్చేస్తే ఆ తర్వాత నువ్వు అమ్మాయి ఎలా బ్రతుకుతారు? ఈ గొడవలన్నీ నీకెందుకే? నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతే ఇక ఇంట్లో ఉండేది నేను, అమ్మ. నేనే ఉద్యోగం చేసినా మా ఇద్దరికి హ్యాపీగా గడిచిపోతుంది. దానికోసం అందరికీ ఇష్టమైన సంబంధం వదులుకుంటావా కదమ్మా. బాబు, ఎంత ఎదిగిపోయావురా. నీలో ఇన్ని ఆలోచనలు ఉన్నాయని ఈ రోజే తెలుసుకున్నాను. నిజంగా నేను గర్వపడుతున్నాను రా. నువ్వు నా కొడుకు అయినందుకు కాదు, నేను నీ తల్లిని అయినందుకు. నేను నాకు తెలుసన్నయ్య, రోజు రాత్రులు ఎక్కడో కష్టపడి పనిచేస్తున్నావు కదూ, ఎందుకనయ్యా నీ శక్తికి మించి కష్టపడతావు? ఎవరి కోసం ఈ బాధలో? అమ్మా, ఇవాళ్ళే పుట్టినరోజు కదమ్మా. ప్రతి అన్నయ్య తన చెల్లెలికి గొప్ప గొప్ప కానుకలు ఇస్తాడు. నీ అన్నయ్య కనీసం చీరనా కొనివ్వాలన్న ఆశతో పుట్టినరోజు పండుగలు చేసుకునేంత తాహతా మంది ఇప్పటికే వద్దంటున్నా నీతో పాటు నన్ను చదివిస్తున్నావు. మళ్ళీ ఆడంబరాల కోసం నువ్వు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నావు. ఇది ఆడంబరం కాదమ్మా, బాధ్యత. ఇలాగే రాత్రులు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి వచ్చే ఏటికెల్లా నీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నానమ్మా. అన్నయ్య. ఏమిటమ్మా అలా ఉండిపోయావు? ఈ పేదన్నయ్య పెద్ద పని చేయలేడనా? చూస్తూ ఉండు, వచ్చే ఏటికెల్లా నీ పెళ్లి చేసి నేను అత్తారింటికి పంపించేస్తాను. అమ్మా త్వరగా వెళ్ళి ఈ చీర కట్టుకురమ్మా. కాబోయే పెళ్లి కూతుర్ని నా రెండు కళ్ళు 1,000 కళ్ళు చేసుకుని చూస్తాను.
వెడ్డింగ్ కార్డ్స్ వచ్చేసాయి. ఏది చదువు అన్నయ్యా? తప్పమ్మా, కూర్చో కూర్చో కూర్చో. ఏమిట్రా గొడవ, నువ్వు చదువు. శాంతి, నేను వచ్చాను. ఓ, ఐమ్ సారీ. బ్యాండ్ మేడంతో స్వాగతం చెబుదామనుకుంటే సన్నాయి వాడు హాత్ ఇచ్చాడు. దట్స్ యువర్ బ్యాడ్ లక్. డోంట్ బి సిల్లీ, నీతో మాట్లాడాలని వచ్చాను. మాట్లాడి అర్జెంట్ గా వెళ్ళిపో. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అరే, నువ్వు మంచి జోకులు వేస్తుంటావే అప్పుడప్పుడు. ఏమిటి అర్థం లేని మాటలు? అర్థం లేకుండా మాట్లాడుతున్నది నువ్వు. లేకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఏ, నాకెంత ఎక్కువ? అందం ఉంది, ఆస్తి ఉంది, హోటల్ ఉంది, ఫైట్స్ కూడా వచ్చు. ఏం లేదంటావు? బుద్ధి లేదంటాను. అదెక్కడో పారేసుకుని ఉంటావు. వెతికి పట్టుకొని వేరే అమ్మాయిని ట్రై చేయి. ఏం బెదిరిస్తున్నావా? జాగ్రత్త. ఏంట్రా బాబాయ్, రోజు రోజుకి గ్లామర్ మాడిపోతుంది. అత్రాల ఆడపిల్లకి బుద్ధి లేదంటే కంగారు పడుకు. ఆ పొదల చాట్లోంచి అంత విన్నాం, ఇక నీ బతుకులో అండ్రీ కేసుకోవాల్సిందే. అరుణ్, ఆ గజ్జల గురానికి బుద్ధి చెప్పాలరా. అవును మరి, విజయ్ కొట్టిన దెబ్బకి గింగులు ఆడుతున్నాం, మళ్ళీ దెబ్బి దెబ్బేడు బాసు. ఆ రెండింటికి ఒకేసారి ఒకే మందు వేస్తాను రా. హోమియోపత అల్లోపత. వాట్, శాంతిని కిడ్నాప్ చేయాలా? ఎస్, శాంతిని కిడ్నాప్ చేసి 3 డేస్ బృందావన్ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో ఉంచాలి. వద్దు విజయ్, శాంతి వాళ్ళ నాన్న పోలీస్ కమిషనర్, ఈ విషయం ఆయనకు తెలిసిందంటే మక్కలు ఎరగొట్టి బొక్కలు తోయిస్తాడు, చాలా ప్రమాదం. కనుకనే పందెం కాస్తున్నాను. ఏమంటావు? వద్దు విజయ్, రివర్స్ అయిందంటే ఊరేసుకు చావాలి, పోదాం పదా. నో, రివర్స్ అవడం నా జీవితంలోనే లేదు. విజయానికి మరో పేరు ఈ విజయ్. అయితే పందెం ఖాయమేనా? తప్పకుండా గెలిచి తీరుతాను. 500 రూపీస్ బ్యాట్. ఓకే విజయ్. ఓకే విజయ్, నువ్వు కట్టిన పందెం ఎంత డేంజర్ నీకు తెలుసా? రై, డేంజర్స్ తో ఆడుకోవడం నాకు చాలా సరదా, దాంట్లో ఉన్న థ్రిల్ నీకు తెలియదురా. హలో, నేను శాంతినే మాట్లాడుతున్నా, మీరారండి? నేను లూసీ బ్రదర్ డేనియల్ అండి. మా సిస్టర్ మ్యారేజ్ అనుకోకుండా రేపు సండే బృందావన్ ఫారెస్ట్ రోడ్ ఉన్న క్యాథలిక్ చర్చ్ లో చేస్తున్నాం, దానికి టైం లేదు, మిమ్మల్ని రేపే బయలుదేరమని నన్ను చెప్పమంది. దానికి వెళ్ళప్పుడు ఫిక్స్ అయింది? మొన్ననే ఫిక్స్ అయిందండి. అయితే మా బావగారు కోరిక మీద వెంటనే చేసేస్తున్నాం, మీరు తప్పకొస్తారు కదా? తప్పకొస్తానండి, లేకపోతే మధ్య చేయదు. మార్నింగ్ బస్ అని ఇంటికి ఎగ్జాక్ట్లీ 8:40 ఉందండి, దానిలో వస్తారా? థ్యాంక్ యూ, మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి బస్ స్టాండ్ వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే ఉంటాను. ఎవరమ్మా ఫోను? నా ఫ్రెండ్ లూసీ. లేదు, వాళ్ళ అన్నయ్య డాడీ. ఐ సీ. లూసీకి సడన్ గా పెళ్లి ఫిక్స్ అయిందట, నన్ను తప్పకుండా రమ్మని ఫోన్ చేయించింది డాడీ. డాడీ డాడీ వెళ్దామా? నేనా? లేదమ్మా, నాకు చాలా అవసరమైన పని ఉంది, నువ్వు వెళ్ళరా. ఓకే. బృందావన ఫారెస్ట్ రోడ్. లూసీ వాళ్ళనే ఇక్కడే రిసీవ్ చేసుకుంటానన్నాడే, ఇక్కడ ఎవరు లేరు? స్టాప్ స్టాప్ ప్లీజ్. ఏ డ్రైవర్. హాయ్ విజయ్. అరే మీరా? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మా ఫ్రెండ్ అబ్రహం పెళ్ళండి క్యాథలిక్ చర్చ్ లో, అది వెళ్తాను. మీరు ఎక్కడికి? అరే నేను అక్కడికే, పెళ్లి కూతురు మన లూసీ. ఆ విషయం తెలుసా మీకు? మన క్లాస్మేట్ లూసియా? యా. ఓ, తంపిసారండి, తమాషా ఉంది కదా. వస్తానండి, డ్రైవర్ పోని. నేను వస్తాను. మీ ఇష్టం అండి. థ్యాంక్ యూ. నువ్వు పోని బాబు. ఇక్కడ బాబు. ఎంత అయింది? మీటర్ చూసుకోండి. చాలా అయిపోయింది. ఇదేంటి ఇక్కడికి వచ్చా? అబ్రహం, మన ఫ్రెండ్స్ కోసం ఈ గెస్ట్ హౌస్ వీధికి అరేంజ్ చేశాడండి, నువ్వు తీసుకోయా. థ్యాంక్ యూ సార్. మనం ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుంటాడు, వాడు కార్ పంపిస్తాడు, అందరూ వెళ్ళిపోవచ్చండి. లోపలండి. ఏంటి, ఎవరు లేరు ఇక్కడ? ఎవరు లేరు, ఎవరు రారు. సరే శాంతి, తప్పనిసరి పరిస్థితుల్లో నిన్న ఇక 3 రోజులు ఉంచక తప్పదు. ఐ మీన్ పందెం కడితే నేను ఏ పనైనా చేస్తానని నీకు తెలుసు. అరుణ్ నాతో పందెం కట్టాడు,
నిన్ను కిడ్నాప్ చేసి ఈ గెస్ట్ హౌస్ లో 3 రోజులు ఉంచాలని. ఓకే అన్నాను, అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. అంటే లూసీ పెళ్లి? లూసీ పెళ్లి, డేనియల్ టెలిఫోన్, ఇవన్నీ మన అపూర్వ సృష్టి మాత్రమే. ప్లీజ్, ఈ 3 రోజులు నాకు కోఆపరేట్ చేశారంటే 4వ రోజుకి పువ్వులు లేకపోయినా కనీసం ఆకుల్లోనైనా పెట్టి మిమ్మల్ని ఇంటికి నేను చేరుస్తాను. యూస్ కౌంటర్, నన్ను వెంటనే మా ఇంటికి పంపించు, లేకపోతే మా ఫాదర్ తో చెప్పి ఐ సీ యువర్ ఐస్. ఓ శాంతి, నువ్వు అరిచి కేకలు పెట్టినా నిన్ను ఆదుకోవడానికి మనుషులు ఎవరూ లేరు, కాబట్టి కొంచెం వాల్యూమ్ తగ్గించి. ఆడపిల్లను మోసం చేసి అడవిలోకి తీసుకొచ్చి ఆట్లాడతావా? నేను కాలేదే. యూస్ కౌంటర్ ఇడియట్ స్టూపిడ్. ఓ శాంతి, శాంతి చూడండి, మీరు మీకు వచ్చి అన్ని తిట్లు తిట్టినా, మీకు వచ్చిన అన్ని భాషలను తిట్టినా నేనేం మాట్లాడను. బట్ వన్ థింగ్, మీరు మీ ఇంటిని చూసేది మాత్రం 4వ రోజే. ఏమంటారు? కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్. విజయ్ శాంతిల విరహ విహారయాత్ర, బ్రహ్మాండమైన న్యూస్. స్థలం రేపు చెప్పబడును, మర్యాద రామన్న. వీడెవరా ఆకాశం డూబా? ఏమిటది, వాట్ ఈస్ హ్యాపెనింగ్? విజయ్ శాంతిల విరహ నాన్సెన్స్. ఇక్కడ బోర్డు పెట్టింది ఇలాంటి రాతలు రాయడానికి కాదు, ఇలాంటి పనులు ఎవరు చేస్తున్నారో వాళ్ళని హెచ్చరేసి ఆన్సర్ తెలుసుకుని వాళ్ళ ఈక్వేషన్ మార్చేస్తాను. వెళ్ళండి, గెట్ అవే. చదువులు కానీ కాలేజీకి రావడం, స్వచ్ఛ పనులు చేయడం. Thank you.